హాయ్ ఫ్రెండ్స్, రేగివడియాలని ఏ విధంగా పట్టాలో మనం ముందుగా నేర్చుకుందాం. రేగివడియాలు పట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రేగి పళ్ళని తీసుకోవాలి. మా సైడ్ ఇలాంటివి వచ్చినాయి, కానీ ఎర్రగా పండిని ఈ చక్కగా తీసుకుని దీన్ని ఈ విధంగా కడగాలండి. 2-3 సార్లు చక్కగా కడుక్కుందాం. ఇవి మా సైడ్న ఇలాంటివి దొరికినాయి, కానీ కొన్ని కొన్ని ప్లేసుల్లో ఇంకా మంచిగా ఎర్రగా బాగుంటాయి. దీంట్లో ఏరుకోండి, చక్కగా దోరగా ఎర్రగా ఉన్నాయి తీసుకొని మీరు వేరుగా సైడ్ని పెట్టేసుకోండి. ఈ విధంగా నేను నీళ్ళు ఇంకిపోయేటట్టు జల్లెడ తీసుకొని ఆ జల్లెడలో ఈ విధంగా వేసేసాను. అప్పుడు మనకి నీరు మొత్తం డ్రాప్ అయిపోతుంది, ఒక డ్రాప్ కూడా లేకుండా మొత్తం అంతా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా మనము అరగంట ఉంచుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ ఇంకిపోయి మనం వడియాలకు పెట్టుకుంటాకి అనుగుణంగా ఉంటాయి. రేగి వడియాల్లోకి మనం బెల్లం, కారం, సాల్ట్, జీలకర్ర తీసుకుంటాము. చాలామంది ఏంటంటే పచ్చిమిర్చి వాడతారు. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీలో, నేను మిక్సీలో చేసుకుంటున్నాను చాలా సింపుల్గా, ఎందుకంటే మేము ఎన్నో పట్టట్లేదు కాబట్టి మిక్సీలో. కానీ కాయ ప్రతిదీ మీరు ఇలా ఒలుసుకొని చెక్ చేసుకొని చూడండి. నేను చూశాను ఈ కాయలు బాగున్నాయి, అందుకని ఈ విధంగా మీరు విడమర్చి ఇలాగ చెక్ చేసుకొని అప్పుడు వేయండి. బాగున్నాయి, అన్ని కాయలు బాగున్నాయి, అందుకని నేను ఈ విధంగా వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. అది కూడా మిక్సీలో మీరు ఏ విధంగా చేసుకోవాలంటే కచ్చాబిచ్చిగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కచ్చాబిచ్చిగా చేసుకున్నాం కదా, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. యాక్చువల్లీ శనగల రాయిలో కానీ లేకపోతే రుబ్బురోల్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం వేయండి, మీరు కారం తినేవాళ్ళైతే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను దీంట్లో 2 స్పూన్స్ వేసుకున్నాను. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ తగినంత వేసుకోండి. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, ఎందుకంటే కాయలు పుల్లుగా ఉన్నాయనుకోండి సాల్ట్ ఎక్కువ పడుతుంది, కాయలు తీగా ఉన్నాయనుకోండి. అది బెల్లం కూడా మనకి మీరు తినే దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఎంత వేసుకున్నాను అంత అని కాదు, చాలామంది బెల్లం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే లైట్గా బెల్లం తింటాము. మనకి ఏంటంటే వడియం తినేటప్పుడు స్వీట్ స్వీట్గా కారం కారంగా జీలకర్ర తగులుతూ ఉంటుంది చూడండి, ఆ టేస్ట్ భలే ఉంటుంది. అందుకని చాలామంది పచ్చిమిరపకాయలు నూరుకుంటారండి, అది కూడా చాలా బాగుంటుంది. అసలు ఇది రుబ్బురుల్లో దంచుతూ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నేను ఎంతో పట్టుకోవట్లేదు, ఇవన్నీ కలిపి పట్టిన ఒక 20-30 వడియాలు అవుతాయి. అవి మేము 1-2 రోజుల్లో అవి ఎండకుండానే మేము తినేస్తాం కూడా, తినేసాము. ఈ విధంగా బాగా కలుపుకోండి, ఎందుకంటే బెల్లం కూడా వేసాం కదా, అదంతా మనకి కరగాలి. కరిగినట్టు ఇలాగ చక్కగా కలిపేసుకోండి. కొంతమంది దగ్గర శనగల రాయి అలాంటివి ఉండవు కదా, అందుకని మిక్సీలో ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా నేను ఇప్పుడు పైన టెర్రస్ పైకి వచ్చేసాను, ఒక క్లాత్ లాంటిది పరుచుకున్నానండి. దాని మీద ఇప్పుడు నిదానంగా వడియాలు పడుతున్నాను. వడియాలు పట్టేసిన తర్వాత 2-3 డేస్ వరకు బాగా ఎండ ఉంది అనుకోండి, మనకి 2 డేస్లో ఎండిపోతాయి, చక్కగా ఎండిపోతాయి. అదే ఇంకా లైట్గా ఎండ ఉంది అనుకోండి, 3-4 డేస్లో మనకి రేగుడియం చక్కగా తయారైపోతుంది. అలా తయారైన వడియాల్ని చక్కగా ఒక బాక్స్లో తీసేసుకుని ఉంచుకోవాలి. నేను ఇదిగోండి ఇలాగ తాయితీగా చక్కగా రేగుడియాలు పట్టుకుంటున్నాను. నేను గుమ్మడి వడియాలు కూడా పట్టాను, ఆ వీడియో కూడా ఉన్నది నా దాంట్లో. గుమ్మడి వడియాలు కూడా ఏ విధంగా పట్టాలో ఏంటో మీరు చూడండి, చాలా క్లియర్గా ఉంది ఆ వీడియో కూడా. రేగుడియాలు చూసారు కదా, చాలామంది మాకు రోలు లేదే, మాకు రుబ్బు రోలు లేదు ఎలాగా అని చాలా ఇదవుతారు. ఇలాగైనా మనం పెట్టేసుకోవచ్చు. మనకి ఈ విధంగా మన ఇంట్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, పురుగులు అవి ఇవి లేకుండా చక్కగా మనం చెక్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూసారుగా ఎన్నో రేగుడియాలు లిమిట్గా పట్టుకున్నాము. ఈ విధంగా 2-3 రోజులు అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తయారైనవి బాగా ఎండిపోయి ఈ విధంగా రేగుడియాలు మనకి ఇవిలా తయారైనవి. మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను.